పరోపకారి పాపన్న కథలు నగలపెట్టే. ఒకనాటి రాత్రి బాగా చీకటిపడి ఒక కుటుంబం ప్రయాణం చేస్తూ పాపన్న ఇంటికి వచ్చింది. కుటుంబ పెద్ద జగ్గన్న అనేవాడు. అతని వెంట అతని భార్య, ఒక 5 ఏళ్ల కుర్రవాడు, ఇంకొక పాప మాత్రమే ఉన్నారు. జగ్గన్న అత్తవారూరు పాపన్న ఉండే గ్రామానికి దక్షిణాన, అతని స్వగ్రామం ఉత్తరాన ఉన్నది. అతను సకుటుంబంగా అత్తవారూరు నుంచి చీకటి పడ్డాక పాపన్న ఊరు చేరుకునేటట్టుగా కాలినడకన ప్రయాణమయ్యాడు. జగ్గన్న బుద్ధిపూర్వకంగానే ఇలా చేశాడు. కారణమేమిటంటే, అతను దొంగ బుద్ధి కలవాడు. పేరుకు ఒక చిన్న దుకాణం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నట్టు నటిస్తూ అతను అవకాశం దొరికినప్పుడల్లా దొంగతనాలు చేస్తుండేవాడు. భర్త సంగతి భార్యకు కూడా తెలుసును. కానీ భర్త ఆగ్రహానికి వెరచి అతని రహస్యం తన కడుపులోనే దాచుకొని కుక్కిన పేనులాగా ఉండిపోయింది. జగ్గన్న పాపన్నను గురించి చాలా విని ఉన్నాడు. ఈ పాపన్న లోకజ్ఞానం ఎరగని అమాయకుడని, అతన్ని సులువుగా దోచవచ్చునని అనుకుని అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడా అవకాశం దొరికింది. అయితే జగ్గన్న కుటుంబం వచ్చేసరికి పాపన్న గ్రామంలో లేడు. 2 రోజుల క్రితం గ్రామాంతరం వెళ్ళాడు. అయినా అభ్యాగతులకు ఏ లోటు రాకుండా మీనాక్షి, ఆమె అత్తగారు కూడా వచ్చిన వాళ్ల సంగతి కనుక్కొని ఆ రాత్రి భోజనాలు పెట్టి పాపకు పాలిచ్చి వాళ్లు పడుకోవటానికి లోపల గదిలో ఏర్పాటు చేశారు. జగ్గన్న పడుకొని అవతలి గదిలో మాట్లాడే మాటలన్నీ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. పాపన్న తల్లి తన కోడలితో, ఏమే మీనాక్షి, మొన్న పెళ్లికి వేసుకున్న నగలు ఇంకా ఇక్కడే ఉంచావేమిటి, పెట్టెలో పెట్టకపోయావా అని అనటం జగ్గన్నకు వినిపించింది. అత్తగారలా అన్న కాసేపటికి మీనాక్షి ఒక చేత దీపము, ఇంకో చేత నగలు తీసుకొని మిద్దె మీదకి ఎక్కటం జగ్గన్న గమనించాడు. జగ్గన్న ఆమె వెనకగా మెట్ల మీదకి వెళ్ళి మీనాక్షి నగలను ఏ పెట్టెలో పెడుతున్నది గమనించి మళ్ళీ తన చోటికి వచ్చి పడుకున్నాడు. తర్వాత కొంతసేపటికి మీనాక్షి కిందకి దిగి వచ్చి తాము పడుకునే గదికి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి వేళ అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో జగ్గన్న లేచి పిల్లిలాగా మెట్లెక్కి పైకి వెళ్ళి తాళం వెయ్యని పైగది ప్రవేశించి పెట్టె సంగ్రహించి కిందకి దిగి వచ్చాడు. చుక్క పొడిచే వేళకు అతను నిద్రలేచినట్టు లేచి పెట్టెను బయటికి తీసుకుపోయి చీకట్లో ఒక చోట గుర్తుగా పెట్టి లోపలికి వచ్చి తన భార్యను పిల్లవాణ్ణి లేపి ప్రయాణమయ్యాడు. ఈ హడావుడికి పాపన్న తల్లి మీనాక్షి కూడా లేచారు. జగ్గన్న వాళ్లతో, ఇక మాకు సెలవిప్పించండి, మేం బయలుదేరతాం, వెళ్లవలసిన దూరం ఇంకా చాలా ఉంది అని అన్నాడు. జగ్గన్న కుటుంబం తిరిగి కాలినడకన ప్రయాణం సాగించింది. జగ్గన్న తాను దాచి ఉంచిన పెట్టె తీసుకొని వీపున వేసుకొని నడక సాగించాడు. మధ్యాహ్నం వేళకు వాళ్ళు ఒక గ్రామం చేరుకొని అక్కడ విశ్రాంతి తీసుకొని బయలుదేరారు. కుర్రవాడు నడవలేక ఎత్తుకోమని వేధించసాగాడు. జగ్గన్న భార్య కూడా పాపను ఎత్తుకొని నడవటం చేత ఆమెకు కాళ్ళు పీకసాగాయి. అందరూ దారి పక్కన చతికిలబడ్డారు. తాము వెళ్లే దిక్కుగా ఏదైనా బండి వెళ్తూ కనిపిస్తే బాగుండునని జగ్గన్న అనుకున్నాడు. ఇంతలో ఒక బండి కనిపించనే కనిపించింది. అయితే అది వాళ్ళు వెళ్ళవలసిన దిక్కు నుంచి వస్తున్నది. ఇంతలో కుర్రవాడు వేలు పెట్టి చూపుతూ, బండి బండి అని కేకలు పెట్టసాగాడు. ఆ బండి మన ఊరు వైపు వెళ్ళదురా అని జగ్గన్న అంటున్నా ఆ కుర్రవాడు వినిపించుకోలేదు. ఆ బండి తోలుకుంటూ తన ఊరు పోతున్న పాపన్న బండి ఆపి, ఏం బాబు బండిలో ఎక్కుతావా అని కుర్రవాణ్ణి అడిగాడు. తాము పోతున్నది ఫలానా గ్రామమని జగ్గన్న చెప్పాడు. పర్వాలేదు ఎక్కండి, ఇక్కడికి ఎంతో దూరం లేదు, మిమ్మల్ని దించి రేపు ఉదయం నేను మా ఊరు పోతాను అని పాపన్న అన్నాడు. అతను బండి దిగి వచ్చి పెట్టె తీసుకొని బండిలో పెడుతూ అది తన పెట్టలాగే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. కొంచెం శ్రద్ధగా చూస్తే సోమయ్య అన్న తన తండ్రి పేరు కూడా దానిపైన రాసి ఉన్నది. అతని ఆశ్చర్యం మరింతైంది. ఈ లోపల అందరూ బండెక్కి కూర్చున్నారు. పాపన్న బండిని వెనక్కు తిప్పి జగ్గన్నగారి ఊరికేసి తోలుతూ, ఈ పెట్టలాంటిదే మా ఇంట్లో కూడా ఉంది, దానిపైన కూడా సోమయ్య అని రాసి ఉన్నదే, అది మా తండ్రిగారి పేరే అని పాపన్న అన్నాడు.
జగ్గన్న గుండె గుభేలుమన్నది. అతను వెంటనే సంభాళించుకొని, ఆశ్చర్యంగా ఉందే, మీ తండ్రిగారి పేరు కూడా ఇదేనా? అందుకే మనం దైవికంగా ఇలా కలుసుకున్నాం అని అన్నాడు. మీ పేరు కూడా పాపన్ననేనా ఏమిటి అని పాపన్న అడిగాడు. జగ్గన్న అతని భార్య కూడా ఉలిక్కిపడ్డారు. భయపడవద్దని జగ్గన్న భార్యకు సైగ చేసి, భలే కనిపెట్టేశారే, నా పేరు కూడా పాపయ్యే, మన పేర్లు కూడా ఒకటేనంటే ఇదేదో పూర్వజన్మ సంబంధమే అని నవ్వుతూ అన్నాడు. త్వరలోనే చీకటి పడింది. బండి ఒక కుగ్రామం చేరింది. అక్కడ పడిపోయి ఖాళీగా ఉన్న ఇళ్ళు ఒకటి రెండు సంగతి జగ్గన్నకు తెలుసు. అతను బండిని ఒక ఇంటి ముందు ఆపించి, ఇదేనండి మా ఇల్లు, ఇక్కడ దిగుతాం అని అన్నాడు. అతను పెట్టెను దించాక అతని భార్య కుర్రాడు కూడా దిగారు. దూరంగా తనకు తెలిసిన వాళ్ల ఇల్లున్నదని, అక్కడ రాత్రి గడిపి తెల్లవారి బయలుదేరి వెళ్తానని చెప్పి పాపన్న బండిని ముందుకు తోలుకుపోయాడు. తర్వాత జగ్గన్న తన భార్యను, పిల్లవాణ్ణి ఇంకొక ఖాళీ గుడిసెకు నడిపించుకుపోయి ఆ రాత్రికి అందులో చేరాడు. ముందు పెట్టె పగలగొట్టి అందులో ఉన్న నగలు మూటగట్టి పెట్టెను నామరూపాలు లేకుండా చెయ్యాలని నిశ్చయించుకొని జగ్గన్న ఉలి సుత్తి తేవటానికి బయలుదేరి వెళ్ళాడు. అతని భార్య ఎక్కడన్నా ఇన్ని పాలు రొట్టె తెద్దామని తాను కూడా బయలుదేరింది. గుడిసెలో కుర్రాడు పసిపాప మిగిలారు. కుర్రవాడు పాపను ఆడిస్తూ పెట్టె దగ్గర కూర్చున్నాడు. ఆ పెట్టెకు రెండు తాళాలున్నాయి. ఒకటి పెట్టె మూతలోనే అమర్చిన బీగం, రెండోది పెట్టె ముందు భాగంలో ఉండే కొక్కానికి తగిలించి వేసే తాళం. ఆ పెట్టెకు మీనాక్షి మొదటి బీగం సరిగానే వేసింది, కానీ తాళాన్ని తొందరలో పూర్తిగా నొక్కలేదు. అది నొక్కితే పడే తాళం, పూర్తిగా నొక్కనందున అది సరిగా పడలేదు. కుర్రాడు ఆ తాళం కొంకి సందున ఒక చేతివేళ్ళుంచి రెండో చేత్తో తాళాన్ని గట్టిగా నొక్కాడు. అప్పుడా తాళం టక్కున పడింది. కుర్రాడి వేళ్ళు అందులో ఇరుక్కుపోయి లాగితే రాలేదు. కుర్రాడు గట్టిగా అరిచి ఏడ్చాడు. వాడి కేకలు విన్న పక్కింటి వాళ్ళు వచ్చి చూసి, అరెరే, కుర్రాడు వేళ్లను తాళంలో ఇరికించుకున్నాడే, తాళం తీయాలి, తాళపు చెవి ఎక్కడున్నది అని అన్నారు. కొంచెం సేపట్లో జగ్గన్న భార్య పాలు రొట్టెలు తీసుకొని వచ్చి తన కొడుకు స్థితి చూసి, అయ్యో నా బిడ్డను కాపాడండి బాబు, మీకు పుణ్యముంటుంది అని జనాన్ని బతిమాలసాగింది. ఇలా మెల్లిగా జనం పోగు కాసాగారు. వాళ్లతో పాటు పాపన్న కూడా వచ్చాడు. అతను కుర్రవాణ్ణి చూసి, అయ్యో పాపం తాళం తీయండి, లేకపోతే వాడి వేళ్ళు రావు, వాళ్ల నాన్నెక్కడా అని పాపన్న ఆదుర్దాగా అడిగాడు. అతనా మాట అంటుండగానే సుత్తి ఉలి తీసుకొని జగ్గన్న వచ్చాడు. పాపన్నను చూసి కొయ్యబారిపోయాడు. పాపన్న అతని చేతిలో ఉన్న పనిముట్లు చూసి, నిక్షేపం లాంటి పెట్టెను పాడు చేయకండి, తాళం తీస్తే తప్ప వాడి వేళ్ళు రావు, తాళం పగలగొట్టడానికి ప్రయత్నిస్తే కుర్రాడి వేళ్లకు ప్రమాదం, తాళం చెవి తీయండి అని పాపన్న అన్నాడు. నిజం చెప్పేయండి అని జగ్గన్నతో అతని భార్య రహస్యంగా అన్నది. నా దగ్గర దాని తాళపు చెవి లేదు అని జగ్గన్న అన్నాడు. అయ్యో సరే, నా దగ్గర ఉన్న తాళపు చెవి దానికి పడుతుందేమో చూస్తాను. నా పేరే మీ పేరు, నా తండ్రి పేరే మీ తండ్రి పేరు, మా పెట్టెలాంటిదే మీ పెట్టే, నా తాళపు చెవి దానికెందుకు పట్టకూడదు అంటూ పాపన్న తన తాళపు చెవిల గుత్తిలో ఒకటి పైకి తీసి దానితో తాళం తెరిచాడు. పాపన్న తాళపు చెవితో తాళం రావటము, పెట్ట తాళపు చెవి జగ్గన్న దగ్గర లేకపోవటము పాపన్న అన్న మాటలు విన్నవాళ్లలో కొందరు పాపన్నను, అయ్యా మీ పేరేమిటి అని అన్నారు. ఈయనగారి పేరు నా పేరు పాపన్న అని పాపన్న అన్నాడు. ఈయనగారి పేరు పాపన్న కాదండి, జగ్గన్న. ఈ ప్రాంతాల్లో బాగా ఖ్యాతిగలవాడు. పెట్టెలోపల ఉన్న బీగం కూడా మీ తాళపు చెవితో తెరుచుకుంటుందేమో కాస్త చూడండి అని కొందరన్నారు. పాపన్న పెట్టె బీగాన్ని కూడా తీసి మూత ఎత్తి, ఇది అన్నిటికన్నా అత్యద్భుతం, ఇందులో నగలన్నీ అచ్చు నా భార్య నగలలాగే ఉన్నాయి అని అన్నాడు. జగ్గన్న దొంగ అని అందరికీ సునాయాసంగా తెలిసిపోయింది. కొందరు అతన్ని పట్టుకు తన్నబోయారు. పాపన్న వారిని వారించి, తొందరపడకండి, ఆయన దొంగతనం చేసినట్టు ఆయనకు తెలియకుండా మనకు తెలుస్తుందా అని అన్నాడు.
జగ్గన్న భార్య ఏడుస్తూ పాపన్న కాళ్లపైన పడి, అయ్యా అది మీ పెట్టే, ఒక రాత్రి మీ ఇంట తిండి తిని మీ భార్య నగల పెట్టే ఎత్తుకొచ్చేశాం, మమ్మల్ని క్షమించండి అని అన్నది. ఊరుకో అమ్మా ఊరుకో, ఇది నా పెట్టే అని మీరన్నట్టయితే నేను తీసుకుపోతానులే. ఇప్పుడు నాకు జరిగిన నష్టమేమున్నది? ఏ పాపమూ ఎరగని పసికుర్రవాడికి బాధ తప్పింది, అంతే చాలు అని పాపన్న అన్నాడు. పాపన్న తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. రాత్రి ఉన్న పెట్టే తెల్లవారి ఏమైందా అని క్రితం రోజల్లా ఆదుర్దాపడిన మీనాక్షి పాపన్న తల్లి పాపన్న వెంట పెట్ట ఉండటం చూసి ఎంతగానో ఆనందపడ్డారు. ఇంకా ఉంది.